భారతీయులకు తెలియని కేదార్నాథ్ ధామ్ యొక్క 10 రహస్యాల గురించి ఈ రోజు అందరికీ చెప్తాను. శివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. అందుకే ఆయన నివాసం గురించిన అతని కథను వింటే ఎవరైనా ధన్యులు కావాల్సిందే. మరి అంతకంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. కేదార్నాథ్ ఆలయం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడింది. వీటిని అనుసంధానించేందుకు ఇంటర్లాకింగ్ టెక్నిక్ ని యూజ్ చేశారు. ఇందులో సిమెంట్ ఎక్కడా ఉపయోగించలేదు. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే కేదార్నాథ్ ధామ్ సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఉంది. పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకెళ్లి ఒకదానిపై ఒకటి పెట్టి ఇంటర్లాక్ చేయడం ఏ మానవుడికి సాధ్యం కాదు. ఇంత బరువైన రాళ్లను ఎత్తుకొచ్చి చెక్కడం ద్వారా ఆలయ ఆకృతిని ఎలా ఇచ్చారన్నది అంతుపట్టని విషయం. ఈ భారీ పైకప్పును స్తంభాలపై ఎలా ఉంచారు అనేది అంతుపట్టని మరో రహస్యం. ఇంకో రహస్యం కేదార్నాథ్ ధామ్ యొక్క భౌగోళిక స్థానం. కేదార్నాథ్ ధామ్లో ఒకవైపు 22,000 అడుగుల కేదార్, మరోవైపు 21,600 అడుగుల ఎత్తైన ఖార్జ్కుండ్, మూడవ వైపు 22,700 అడుగుల ఎత్తైన భరత్కుండ్ పర్వతం ఉన్నాయి. మూడు పర్వతాలే కాదు, 5 నదుల సంగమం ఈ ప్రాంతం. మందాకిని, మధుగంగ, చీరా, గంగా, సరస్వతి, స్వర్ణగౌరి ఉన్నాయి. అలకనంద యొక్క ఉపనది అయిన మందాకిని ఇప్పటికీ ఇక్కడ ప్రవహిస్తుంది. కేదారేశ్వర ధామ్ ఆ దిక్కుగానే ఉంది. శీతాకాలంలో విపరీతమైన మంచు, వర్షాలలో విపరీతమైన నీరు ఉంటుంది. కేదారనాథ్ లోయలో రెండు వైపులా నర నారాయణ పర్వతాలుగా వెలిశారు. విష్ణువు యొక్క 24 అవతారాలలో ఒకరు పురుషుడు, నారాయణ ఋషి ఉన్నారు. మరోవైపు బద్రీనాథ్ ధామ్ ఉంది. ఇక్కడ విష్ణువు కొలువై ఉన్నాడు. ఇక కేదారనాథ్ ధామ్లో శివలింగం ఎలా, ఎందుకు, ఎప్పుడు స్థాపించబడింది చెప్పుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ సోదరులను, బంధువులను చంపేశారు. వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని ఆశీస్సులు పొందడం కోసం వెళ్తారు. కానీ పాండవులను క్షమించడం శివుడికి అస్సలిష్టం లేదు. పాండవులు తన దగ్గరకు రాకుండా ఉండేందుకు నంది రూపాన్ని ధరించి పర్వతాలలో ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. గదాధారి అయిన భీముడు అతన్ని చూడగానే గుర్తుపట్టేశాడు. అప్పుడు పాండవులు పరమశివుని దర్శనం చేసుకోవాలని పథకం వేశారు. భీముడు భారీ రూపాన్ని ధరించి తన రెండు కాళ్లను కేదార్ పర్వతానికి రెండు వైపులా చాచాడు. జంతువులన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్ళిపోయాయి. కానీ శివుడు మాత్రం భీముని పాదాల క్రింద నుంచి బయటకు వెళ్లలేదు. అప్పుడు శివుడిని గుర్తించి ఆ నందిని పట్టుకోవాలనుకున్నాడు భీముడు. అయితే అది తప్పించుకుని వెళ్లి తలను భూమిలోకి దింపేస్తుంది. అప్పుడు భీముడు గేదె వీపును గట్టిగా పట్టుకుని లాగేసరికి తల అక్కడే ఉండిపోతుంది, శరీరం వచ్చేస్తుంది. ఎలాగైనా తనను గుర్తించారనుకుని పాండవుల భక్తికి సంతోషించిన పరమశివుడు దర్శనమిచ్చి వారిని పాప విముక్తుల్ని చేశాడు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అంటే, ఈ ఆలయ నిర్మాణానికి ముందు పాండవులచే నిర్మించబడిన మరొక ఆలయం ఇక్కడ ఉండేదట. కాలక్రమంలో ఈ ఆలయం అంతరించిపోయింది. తర్వాత జగద్గురువులు ఆదిశంకరాచార్య కేదార్నాథ్ వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆయన సమాధి ఈ ఆలయం వెనకే ఉంది. గర్భగుడి పురాతనమైంది. ఇది 8వ శతాబ్దానికి చెందిందని నమ్ముతారు. ఈ ఆలయాన్ని మొదట 10వ శతాబ్దంలో మాల్వారాజు భోజ్ పునరుద్ధరించాడు. ఇంకో విషయం ఏంటంటే, కేదార్నాథ్, రామేశ్వరం ఆలయాలు ఒకే లైన్లో నిర్మించబడ్డాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేదార్నాథ్ ఆలయాన్ని, రామేశ్వరం ఆలయాన్ని ఒకే వరుసలో నిర్మించినట్టు నమ్ముతారు. పై రెండు ఆలయాల మధ్య కాళేశ్వర శ్రీకాళహస్తీశ్వరాలయం, అమరేశ్వరాలయం, కాంచీపుర దేవాలయం, నటరాజ దేవాలయం, రామేశ్వరాలయం ఉన్నాయి. ఇవి పంచభూతాలను సూచిస్తాయి. ఈ ఆలయాన్నన్నింటినీ ఒకే రేఖలో ఎందుకు నిర్మించారో, ఎలా నిర్మించారో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కేదార్నాథ్ ధామ్ 400 ఏళ్లుగా ఎందుకు కనబడకుండా పోయింది? డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్కు చెందిన హిమాలయన్ జియలాజికల్ సైంటిస్ట్ విజయ్ జోషి ప్రకారం 3 నుండి 7వ శతాబ్దం వరకు, అంటే 400 సంవత్సరాల క్రితం, మంచు యుగం కారణంగా హిమాలయాల క్రింద కప్పబడిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటికీ ఆలయ గోడలు, రాళ్లపై ఆ గుర్తులు కనిపిస్తాయి. నిజానికి కేదార్నాథ్ ధామ్ ప్రాంతం చురాబరి అనే గ్లేసియర్లో ఒక భాగం. కేదార్నాథ్లో ఒక రహస్య దీపం కనిపిస్తుంది. ఈ దీపం 6 నెలలైనా ఆరిపోదు. దీపావళి వేడుక తర్వాత 2వ రోజున ఆలయాన్ని మూసేస్తారు. అయితే ఈ 6 నెలల పాటు ఆలయం లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది. మేలో ఉత్తరాఖండ్ ప్రయాణం ప్రారంభమై 6 నెలల తర్వాత కేదార్నాథ్ తలుపులు తెరుచుకుంటాయి. 6 నెలలుగా గుడిలో కానీ, చుట్టుపక్కల కానీ ఎవ్వరూ కనిపించరు.
అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆరు నెలల పాటు దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరిచిన తర్వాత కూడా ఆలయం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయని పురాణాల్లో పేర్కొనబడింది. బద్రీనాథ్ మరియు కేదారనాథ్లకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోతుందట. అప్పుడు భక్తులు బద్రీనాథ్ కేదారనాథ్లను సందర్శించలేరు. ప్రస్తుతం ఉన్న బద్రీనాథ్ ధామ్, కేదారేశ్వర ధామ్ కనుమరుగవుతాయి. కొన్నేళ్లకు భవిష్య బద్రి, భవిష్య కేదార్ అనే కొత్త తీర్థయాత్ర స్థలం ఉద్భవిస్తుందని అంచనా. కేదారనాథ్ ధామ్లో ఉన్న భీమశిల రహస్యం చూసుకుంటే 2013లో కేదారనాథ్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యం గురించి అందరికీ తెలుసు. చరిత్రలో మరచిపోలేని ఘటన. ఈ విపత్తు ఎంత తీవ్రంగా ఉందంటే 1000 మందికి పైగా భక్తులు చనిపోయారు. కేదారనాథ్కు వెళ్లే రహదారి ధ్వంసమైపోయింది. అయితే ప్రధాన ఆలయానికి ఎలాంటి నష్టం జరగకపోవడం ఆశ్చర్యకరం. దీనికి కారణం ఎక్కడో ఎత్తు నుంచి ఒక భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి ఆలయం ముందర ఒక శక్తిలా నిలబడి ఆ నీటి ప్రవాహాన్ని చీల్చేసింది. దీంతో ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకున్న ఒక అద్భుతం. 2013లో కేదారనాథ్ ధామ్ ఆలయం వైపు వరద నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటిలోని 771 పెద్ద రాళ్లు కూడా ఆలయం వైపు కొట్టుకొచ్చాయి. ఇక ఇక్కడ ఒక సన్యాసి గురించి చెప్పుకోవాలి. ఆయనకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారమైంది. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి శివుని దర్శనం కోసం కేదారనాథ్ ధామ్కి వచ్చాడు. ఆ సమయంలో కేదారనాథ్ పూజారులు అతను భోలేనాథ్ దర్శనం కావాలని పూజారితో తన కోరికను వ్యక్తం చేశాడు. అయితే కేదారనాథ్ ధామ్ 6 నెలలుగా మూసేస్తున్నట్టుగా చెప్పారు. ఆ భక్తుడు అది విని చాలా బాధపడ్డాడు. కానీ తాను కేదారనాథ్ ధామ్ను శివుణ్ణి దర్శించే వరకు తిరిగి వెళ్లను అనుకున్నాడు. అతను ఆకలితో దాహంతో అలాగే ఆలయం దగ్గరుండిపోయాడు. రాత్రయింది. కొంత సమయం తర్వాత ఒక సన్యాసి అతని దగ్గరకొచ్చి ఆ భక్తుడికి తినడానికి ఆహారమిచ్చాడు. ఆ తర్వాత అతను ఆ భక్తుణ్ణి ఆశీర్వదించేసరికి ఆ భక్తుడు అక్కడే అలా నిద్రపోయాడు. కాసేపు తర్వాత భక్తుడు మేల్కొని ఆలయ తలుపులు తెరుచుకోవడం చూశాడు. 6 నెలల తర్వాత గుడి తలుపులు తెరుస్తామని మీరు చెప్పారు కదా, కానీ ఒక్కరోజులో తెరిచారేంటి అని అడిగాడు. అది విన్న ఆ పండితుడు ఆశ్చర్యపోయాడు. ఆ పండితుడు ఆ భక్తుడిని జాగ్రత్తగా చూసి, నువ్వు 6 నెలల క్రితం శివుణ్ణి దర్శించుకోవాలని అడిగావు కదా అన్నాడు. అవును అన్నాడు ఈ వ్యక్తి. అసలేం అర్థం కాక ఆ పూజారి జరిగిన విషయం చెప్పమని అడిగాడు. నేను మీరంతా వెళ్ళిపోయాక ఇక్కడే కూర్చున్నాను. ఇంతలో ఒక అఘోరి బాబా వచ్చి నాకు తినడానికి పండ్లిచ్చి నా తలపై ఆశీర్వదించి వెళ్ళాడు. నేను నిద్రపోయాను. ఇప్పుడు మీరు తలుపులు తెరిచిన శబ్దంతో మేలుకున్నాను అని చెప్పాడు. అది విన్న ఆ పండితుడు ఆ భక్తుని పాదాలపై పడి, నీలాంటి శివభక్తుణ్ణి నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసరికి అప్పుడు ఆ భక్తుడికి అసలు విషయం అర్థమైంది. తనకు ఆహారమిచ్చింది, తనను నిద్రపుచ్చింది, 6 నెలల పాటు నిద్రపోయేలా చేసింది శివుడే అని తెలుసుకుని తన జన్మ ధన్యమైనందుకు చాలా సంతోషపడ్డాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.